టాలీవుడ్ బాలీవుడ్ శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ కేసులో భంగా సినీ హీరో నవదీప్‌ను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు ప్రశ్నించున్నారు. ఇదే రోజు విచారణకు హాజరు కావాల్సినగా ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్‌కు సైతం ఈడీ అధికారులు ఇప్పటికే సమన్లు జారీ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గత నెలాఖరు నుంచి సినీ సెలబ్రిటీ లావాదేవీలపై మళ్ళీ విచారణ మొదలుపెట్టిన ఈడీ అధికారులు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ నుంచి రవితేజ, చార్మీ, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరుసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతోంది. తొలుత కేసంతా డ్రగ్స్ సర్ఫరాదాడు కెల్విన్ చుట్టూ తిరిగిన విచారణ క్రమంలో ఎఫ్ క్లబ్ లో పార్టీలపైన ఆ పార్టీలో పాల్గొన్న వారి ఆర్థిక లావాదేవీలపైన ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. ఇప్పటికే ఈడీ అధికారులు పలువురు సెలబ్రిటీల నుంచి వారి వారి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించగా ఈ కేసులో అప్రూవల్ గా మారిన కెల్విన్, అతడి స్నేహితుడు ఈవెంట్ మేనేజర్ జిషాన్ అలీల బ్యాంక్ ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బులు మళ్లింపులు జరిగాయన్న అంశాలపై ఆరా తీశారు. నేటి విచారణలో నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ చెప్పే అంశాల ఆధారంగా ఈ కేసులో ఇంకేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో 11 గంటల పాటు ఎక్సైజ్ శాఖ నవదీప్ను విచారించగా నేడు ఈడీ అధికారులు లావాదేవీలపై విచారణ సాగనుంది. డ్రగ్స్ కేసుకు ఆర్థిక లావాదేవీలకు సంబంధం ద్వారా ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్న అధికారులు నేటి విచారణలో ఏం తేల్చనున్నారన్నది ఉత్కంఠ రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ నాయుడు తెలుసుకుందాం. రాణా చెప్పండి. శ్రీనివాస్, గత నెల 31 తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సెలబ్రిటీస్ ఈడీ అధికారుల ముందు పడుతూనే ఉన్నారు. వారి నుంచి కూడా ఇప్పటికే చాలా కీలకమైన కూడా ఈడీ అధికారులు సేకరించారు. ఎంత మందిని విచారించినా ఎక్కువ చూసినా ఎక్కువ చుట్టూ మాత్రమే ఈ వ్యవహారం అంతా తిరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కువకు ఓనర్ అయినటువంటి నవదీప్ ని పూర్తి స్థాయిలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందనేసి మొదటి నుంచి కూడా నవనీత్ కొంచెం లేట్ గా కూడా వారికి సమాధానం ఇవ్వడం జరిగింది. అందుకే ఆయన డేట్ ను కూడా కొంచెం లేట్ గా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మొదటగా పూరి జగన్నాథ్, తర్వాత చార్మీ, తర్వాత రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, వీళ్ళందరూ నందు, వీళ్ళందరూ అయిపోయిన తర్వాత వారి నుంచి కూడా కొంచెం సమాచారం రప్పించుకున్నారు. అసలు ఎఫ్ క్లబ్ కు వీరు తరచూ వెళ్ళేవారా, పార్టీలో వెళ్ళినప్పుడు వీరు పేమెంట్స్ ఎలా చేస్తున్నారు, అసలు ఏమన్నా డ్రగ్స్ కొన్నారా, లేకపోతే డ్రగ్ కూడా స్థాయిలో విచారణ చేశారు. సంబంధించినటువంటి సంబంధాల పైన ఎఫ్ క్లబ్ కి ఎంత చెల్లించారు, కొడుకున్న వారిని అందుకంతా కూడా పూర్తి ప్రశ్నలు అడిగేటప్పుడు ఇంకా మామూలుగా రెగ్యులర్ గా పార్టీలకు వెళ్తుంటాం కాబట్టి దాంట్లో అక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు అనేది కూడా సెలబ్రిటీస్ కూడా చెప్పింది. కెల్విన్ తో పాటు మరికొంతమంది ఈవెంట్ మేనేజర్లు, అలాగే కొత్త బస్సు మరొక వ్యక్తి, మేధు మరొక వ్యక్తి ఎక్కువగా వీరు ఇబ్బందికి వెళ్తుంటారు. పప్పుల్లో ఉన్నటువంటి సంపన్నులైనటువంటి వారిని టార్గెట్ గా చేసుకుని వారితో మర్చిన చేసుకుని ఆ డ్రగ్స్ లోకి వారిని రాగుతున్నారు. ఈ డ్రగ్స్ ముఠాని ఈ విధంగా నడిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని వీరు అక్కడ సరఫరా కూడా చేసేవారు అనేది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అలా అలా కూడా కాంటాక్ట్ సెలబ్రిటీస్ వరకు వెళ్ళింది. సెలబ్రిటీస్ అయితే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తారన్న ఉద్దేశం ట్రాప్ చేశామనేది కూడా ఇప్పటికే కూడా విచారణలో కొంతమంది ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో సెలబ్రిటీస్ కూడా చాలా మంది మాకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేశారు, ఆ అమౌంట్ ని మేము విదేశాలకు కూడా పంపిస్తామనిస్తున్నా, ఎవరైతే పట్టుబడినటువంటి చెల్వీలు ఇప్పటికీ నేపథ్యంలో అసలు కెల్విన్ చెప్తున్నటువంటి ప్రకారం ఇది నిజమా కాదా, ఆ మిగతా వ్యక్తులు ముగ్గురు లంగిపెట్టిన సమాచారము, కెల్విన్ ఇచ్చిన సమాచారం పేరెంట్ చేసుకుని అదే ఎక్స్ప్రెస్ సాక్షి జరిగితే కూడా ఒక్కొక్కరిని 10 గంటల పాటు 12 గంటల కూడా 2 గంటల వారిని విచారించదు కాబట్టి ఆ రిపోర్ట్స్ ని ఆధారంగా వీరిచ్చినటువంటి బాంకాలు వాళ్ళని సెలబ్రిటీస్ ని మరొకసారి ఈడీ ప్రశ్నిస్తుంది. వారి బ్యాంక్ లావాదేవీల గురించి ఇప్పటికీ కూడా అన్ని డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. ఇంకా వీరు దీంట్లో ఏమన్నా దాచి లేకపోతే వీరి అకౌంట్ ఏమన్నా ఉన్నట్టు కూడా ఇప్పటికే ఒక బృందం దర్యాప్తు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నవదీప్ చుట్టూ కూడా ప్రతి ఒక్కరు కూడా
వేలెత్తి చూపిస్తున్నారు. ఎఫ్ఎఫ్కే ప్రధాన కేంద్రంగా పనిచేసింది. డ్రగ్స్ కి కానీ అలాగే మనీ లాండరింగ్ కానీ ప్రమాచ చట్టం ఉల్లంఘనలు కానీ ఇవన్నీ ఇక్కడే కేంద్రంగానే నడుస్తుందని కూడా వార్త నేపథ్యంలో ఇవాళ నవదీప్ ని దాదాపు 10 గంటల పాటు విచారించి ఆయన నుంచి కూడా చాలా కీలకమైన సమాచారం రాబట్టుకుంటున్నట్టు భావిస్తున్నారు. పాటు మరికొంతమంది ఉన్నటువంటి నిందితులను కూడా ఆయన ముందు నిలబెట్టి మాట్లాడించే అవకాశం ఉంది. అలాగే ఈ కేసులో అత్యంత కీలకంగా మారినటువంటి ఎఫ్ఎఫ్ మేనేజర్ అయినటువంటి ఆయన నుంచి కూడా ప్రత్యేకంగా కూడా ఆయన విచారించే అవకాశం ఉంది. మరొక టీము అతని వస్తు నుంచి అతని అకౌంట్ లోకి ఎంతటప్పుడు వెళ్ళింది, వీరి నుంచి వీళ్ళకి మీ బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకురాను కుదరు, మీకు ఎన్ని అకౌంట్ ఉన్నాయి అవన్నీ తీసుకురాను అనేసి కూడా ఇప్పటికే వాళ్ళకి నోటీసులు చెప్పారు. కాబట్టి ఆ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఇప్పటికే తీసుకొచ్చి దాన్ని పరిశీలించిన తర్వాత దీనికి ఏమైనా నొసుగులు ఉన్నాయా, ఇంత పెద్ద మొత్తంలో మీ అకౌంట్ లోకి ఎందుకు వస్తుంది అనేసి కూడా వీరిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇంకా ఎఫ్ఎఫ్ లో ఎలాంటి పార్టీలు జరుగుతాయనే దానిపై కూడా వారిని విచారించే అవకాశం ఉంది. మామూలుగా అయితే నవదీప్ గతంలో ఒక రేవ్ పార్టీలో చేసి మీనా బ్యాంక్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ ఈ అత్యవసరమైన మేనేజర్ కూడా ఉన్నట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. కాబట్టి నవదీప్ కదిలేకపోయినా ఆయన ఆర్థిక లావాదేవీల పైన కూడా పూర్తిగా విచారించే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నారు శ్రీనివాస్. రాణా, మొత్తం మీద ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మనం చూసాం గత కొన్ని సంవత్సరాల ముందు కూడా ఇదే విధంగా హడావుడి చేయటం, ఆ తర్వాత కేసు మరుగున పట్టడం చూసాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేశారు, ఈసారైనా కేసు కొలిక్కొచ్చే అవకాశం ఉందా? సేమ్ అదే సిచ్యువేషన్ కనిపిస్తోందా? ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డ్రగ్స్ వ్యవహారం మాత్రం ఎక్కడే శాఖ చూస్తుంది. ఇప్పుడే వారి యొక్క విచారణ కూడా పూర్తయింది, కూడా తయారైపోయింది, ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటన్న దానిపై కూడా పూర్తిగా ఛార్జ్ షీట్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా ఎవరెవరైతే డ్రగ్స్ తీసుకున్నారో దానికి ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడే అవకాశం ఉంది. కానీ ఈడీ దృష్టి పెట్టింది మాత్రం విదేశాలకి అక్రమంగా మనీ లాండరింగ్ జరిగింది, ప్రమా ఉల్లంఘనలు అనేది ఖచ్చితంగా కనబడుతుంది, పెద్ద మొత్తము అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే గోవా వేదికగా కానీ అలాగే బెంగళూరుకు వేదిక కానీ ఇవన్నీ కేసులు కూడా ఈడీ చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా భారీ ఎత్తున కూడా అమౌంట్ అనేది విదేశాలకు వెళ్ళిందనేసి కూడా వారు భావిస్తున్నారు. దానికి రకంగానే వీరి డ్రగ్స్ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలకి ఇంత భారీ స్థాయిలో డబ్బులు ఎలా వెళ్ళాయి అన్నదంతా కూడా వారు విచారణ చేస్తున్నారు. అది ఖచ్చితంగా సెలబ్రిటీస్ అవుతుంది వెనక ముందు ఆలోచించకుండా భారీ మొత్తంలో కూడా వీళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఉంది అనేసి ఉద్దేశంతో కూడా ఈడీ ఆ రకంగానే దృష్టి పెట్టింది. మొదటి నుంచి కూడా ఈ ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ క్షుణ్ణంగా పరిశీలించింది. తర్వాత నిందితులు ఇచ్చినటువంటి పనులను కూడా వారు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఇవన్నీ బేరు చేసుకున్న తర్వాతనే సెలబ్రిటీస్ మీద పడ్డది. వారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తీసుకొని కేసుని ఎట్లా ముందుకు తీసుకెళ్ళిన దానిపై కూడా ఇది అధికారులు కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాన్ని ఛేదించే దిశగానే ఈసారి ఈడీ అధికారులు ముందుగా వెళ్తున్నారు. మరొకసారి ఎక్సైజ్ అధికారులు కానీ సెలబ్రిటీస్ని విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈడీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ని మరొకసారి పరిశీలించి మరొకసారి వీళ్ళని డ్రగ్స్ కేసు ఫలితాలు కూడా విచారించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శ్రీనివాస్. థ్యాంక్ యూ రాణా. హైదరాబాద్ మియాపూర్లో అదృశ్యమైన